హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ అంటే శివుడి యొక్క రూపం విష్ణువు విష్ణువు యొక్క రూపం శివుడు శివుని యొక్క హృదయంలో విష్ణువు విష్ణువు యొక్క హృదయంలో శివుడు ఉంటారు అని వేదం చెబుతుంది భగవంతుడు ఒక్కడే కానీ ఆయన రూపాలు అనేకం సంపూర్ణ కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణ ప్రారంభ పంచమోధ్యాయ ప్రారంభ ఓ శివధను సంపన్న జనక రాజా శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నింటినీ నశింపజేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీతా పారాయణము చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి అందునే పది పదకొండు అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్రపాలకులు అవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కానీ తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కానీ విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమభోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరులు ఎవరి సన్నిధినైనా సరే అంటే విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఏ పురాణాన్నైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులు అవుతారు కార్తీక వనభోజనం కార్తీక మాస శుక్లపక్షంలో వనభోజనం చేసిన వారు పాప విముక్తులు విష్ణుధామాన్ని పొందుతారు జప హోమ పూజ భోజన తర్పణ ఫలాలతో పాపి క్షుద్ర చండాలాది అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటనే వనభోజంగా ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్ప అక్షతలతో పూజించి యధాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనం చేయాలి ఇలా కార్తీక మాసంలో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళ ఆయాకాలలో చేసిన సర్వపాపాల నుంచి తిములుకొని విష్ణులోకాన్ని పొందుతారు జనక జనపతి జనపతి ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడు ఒకడు దుర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు ఆ కథ చెబుతాను విను దేవదత్తోపాఖ్యానము పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక స్నానాన్ని ఆచరించు సాయంకాలంలో హరిసన్నిధిలో దీపారాధనను చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివి కాయన అని చెప్పాడు కానీ దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తాను అటువంటి కట్టుకలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు విసిగిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోని చెట్టు తరలో ఎలుకై పడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ తండ్రి పాదాల మీద పడి తనకు తరుణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహాత్యాన్ని సంపూర్ణంగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు దేవదత్తునికి శాప విముక్తి పితృశాప కారణంగా అప్పటికప్పుడు మూషిక రూపాన్ని ధరించి నీ బ్రాహ్మణ యువకుడు గజారణ్యంలో ఫలవంతమైనది అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్ష కోటరములో మనసాగాడు ఇలా కొంతకాలం గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానం ఆచరించి వచ్చి ఆ ఎలుక ఉన్న చెట్టు మొదల నందు విష్ణుడై విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయా ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేటటువంటి ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వలన ఉపకారమే కానీ అపకారం ఏనాడూ జరగదు కదా అదేవిధంగా విశ్వమిత్రాది తపోబృంద బృంద దర్శనం మాత్రం చేత రవంత పశ్చాత్తాపడుతూ జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని చూసి మీ అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అవి వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పుడుతోంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనం గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గానీ తెలియకగాని స్నానదాన జపతప పురాణ శ్రవణాదులను చేసినట్లయితే వారు వారి పాపాల నుంచి విముక్తులు అవుతారు ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ ముక్తులు అవుతారు అని తెలియచేశాడు ఈ విధంగా కిరాతకునికి చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడవుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి యువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వమిత్రాదులకు ప్రణమిలి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకొని తన ఆశ్రమానికి తరలిపోయాడు అనంతరం ఆ కిరాతకుడు కూడా విశ్వమిత్రాదుల వల్ల కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకోనడం వల్ల ఆ జన్మకి కిరాతకుడయి కూడా దేహాంతరమున ఉత్తమగతులు పొందాడు కాబట్టి ఓ కూడా ఉత్తమగతులను కోరేవారు ప్రయత్నపూర్వకంగా అయినా సరే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి లేదా కనీసం కార్తీక మహత్యాన్నైనా శ్రద్ధలతో వినాలి పంచమో అధ్యాయ సమాప్త షష్ట అధ్యాయ ప్రారంభ శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసము ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువుని కస్తూరి గంధాదులతోనూ పంచామృతాలతోనూ అభిషేకిస్తారో వారికి పదివేలు అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో సంధ్యావేళ విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన దీపదానాన్ని చేసిన వారు లోకాన్ని పొందుతారు ప్రత్తిని శుభ్రపరిచి దానిని ఒత్తి దానితో ఒత్తిని చేసి బియ్యపిండి పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునేతిని పోసి ఆ ప్రతి తడిపి వెలిగించి ఒకనకొక సద్భ్రాహ్మణిని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపిండి పిండి మధ్యన ఉంచి పూజా నివే నివేదాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరం తాము స్వయంగా శ్లోకాన్ని చెప్పుకుంటూ దీపమంత్రాన్ని దీపదాన మంత్రాన్ని చెబుతూ జ్ఞానము సంపదలను శుభములను కలిగించే దైవ దీపా దీపదానాన్ని చేస్తున్నాను దీని వలన నాకు నిరంతరం శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దీపదానం వలన విద్య జ్ఞాన ఆయుర్వృద్ధి అనంతరం సర్వభోగాలు కలుగుతాయి మనోవాకాయ కృతపాపాలని సమసిపోతాయి దర్శనార్థమే ఒక కథనం వినిపిస్తాను విను లుబ్ధ వితంతువు మోక్షముందుట పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలను విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తిపడుతూ డబ్బును సాగింది ఇతరుల ఇంటలో వంట పనులు కుట్టు పనులు మొదలైన పనులను చేస్తూ ప్రతిఫలంగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది అదీగాక ద్రవ్య కూడా చేసేది ఇలా నిత్య ధనార్జనగా లగ్న మానస అయిన అవి తంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ హరికథన పురాణాన్న వినడం కానీ పుణ్యతీర్థ సేవనం కానీ ఏకాదశి ఉపవాసం కానీ చేసి ఎరగదు ఇటువంటి లుబ్దూరాలింటికి దైవవసాన యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి ఓ అమాయకురాలా నేను చెప్పే శ్రద్ధగా విని ఆలోచించుకో ఈ తోలు శరీరం వ అశాశ్వతమని తెలుసుకో నేల నీరు నిప్పు నింగు నింగి గాలి అనే పంచభూతాత్మకమైనదే ఈ శరీరం ఈ దేహం నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులు చెదిరిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి నీటి మీద నురగ లాంటి నీ తనువు ముఖ్యము కాదు ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడత వలె మసి కావడమే తప్ప మేలు అనేది లేదు మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవం మొక్కడే శాశ్వతడని సర్వభూతాది దయాకారుడని గుర్తించు నిరతము హరిచరణాలనే స్మరించు కామం అంటే కోరిక కోపమంటే దురాగ్రహం అంటే ఆత్మానాత్మీయ భంగత అంటే ధన వ్యయ చింత మోహం అంటే మమతాహంకారాలు ఇటువంటి ఆరింటిని వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచైన కార్తీక మాసంలో ప్రాత స్నానాన్ని ఆచరించు విష్ణు ప్రీతికై విష్ణు ప్రీతికై భగవదర్పణంగా దీపదానము చేయి తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతామని హితవు చెప్పి తన దానిని తాను వెళ్ళిపోయాడు అతగాడి మహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది తను చేసిన పాపాలకే చింతించింది తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించింది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసాన్నే వ్రతాచరణము ప్రారంభించింది సూర్యోదయ వేళ కల్లా చన్నీటి స్థానాన్ని హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విగత వసురాలే విమానారూఢురాలే శాశ్వత సర్వభోగ సౌక్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతున్నారు దీనిని వినినా చదివినా జన్మ సంసార బంధ విముక్తులై విష్ణుభక్తి ప్రాయణలు అవుతారు ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షష్టోధ్యాయ సమాప్త మూడవ రోజు పారాయణం సమాప్త కార్తీక దామోదరాయ నమ నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్